لا يصلي وسلم دائما أبدا على حبيب. بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మరి మూడవ ఎపిసోడ్లోకి స్వాగతం. సోదరులారా, నిన్నటి వీడియో వరకు మనం ప్రవక్త ఇసాహ్ అలైహిస్సలాతు వస్సలాం తరువాత ఆయన కుమారులైనటువంటి యాకూబ్ అలైహిస్సలాతు వస్సలాం, యాకూబ్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క శ్రీమతుల్లో ఒక శ్రీమతికి సంతానం 12 మంది, మరో శ్రీమతికి జోసఫ్ యూసుఫ్ అలైహిస్సలాతు వస్సలాం, ఆయన తమ్ముడుగా బిన్ యామీన్ బెంజమిన్ అనేటువంటి ఆయన వీళ్ళ సంతానంగా ఉంటారు. మరి ప్రవక్తత్వానికి అర్హత కలిగినటువంటి నైతిక విలువలు, గుణాలు, సహనం, ప్రేమ, ఏదైతే ఈ లక్షణాలు అవసరమో సమాజం పట్ల అవగాహన, ఇవన్నీ కూడా పుష్కలంగా యూసుఫ్ అలైహిస్సలాతు వస్సలాంలో ఉన్నాయి. దాన్ని తండ్రి అయినటువంటి యాకూబ్ గారు రికగ్నైజ్ చేశారు. రికగ్నైజ్ చేశారు కాబట్టి ఈ 12 మంది సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క క్రూరత్వం, వాళ్ళలో ఉండేటువంటి ఆ కాఠిన్యం, కఠినత్వం, పదవి పట్ల ఉన్నటువంటి వ్యామోహం, ఇవి కూడా తండ్రిగా యాకూబ్ గారికి చాలా స్పష్టంగా తెలిసినటువంటి అంశమే. కాబట్టి ఆయన యూసుఫ్ అలైహిస్సలాతు వస్సలాం వైపున కొంత మొగ్గు చూపి ఇతనిలో ఉండేటువంటి ఈ క్వాలిటీస్, తన యొక్క మొగ్గు వల్ల ఈ 12 మంది ఎవరైతే ఉన్నారో వీరి ద్వారా ఈయనకి నష్టం జరుగుతుందేమో, ప్రమాదం జరుగుతుందేమో, ప్రాణాపాయం జరుగుతుందేమో అనేటువంటి భయం కూడా ఆయనకు ఉండేది. కాబట్టే ఎక్కువగా తన వద్దనే ఉంచుకునేవారు, శిక్షణ కూడా తన వద్దే ఇచ్చేవారు. 12 మందితోటి కలిసి అడవిలో వేటకు కానీ ఇతర ఆహార సంపాదనకు కానీ పంపడానికి జంకేవారు. అయితే ఈ 12 మంది ఎట్లయినా కానీ గాక ప్రవక్తత్వం, జ్యేష్ఠత్వం ఏదైతే ఉందో అది తమకు దక్కకుండా యూసుఫ్ గారికి, జోసఫ్ గారికి వెళ్ళిపోతుందేమో అనేటువంటి ఒక అనుమానానికి గురై ఎట్లయినా సరే యూసుఫ్ గారిని తమ మార్గం నుంచి తప్పించి ఆ పెద్దరికం ఏదైతే ఉందో, దైవ ప్రవక్తల పెద్దరికం ఏదైతే ఉందో, ఇది మనిషి కోరుకుంటే వచ్చేది కాదు, దైవం వైపు నుంచి అనుగ్రహించబడేది. ఆ వ్యక్తిలో ఉండేటువంటి వ్యక్తిత్వం, క్వాలిటీస్ని బట్టి అది ఇవ్వబడేది. అయితే ఇక్కడ ఈ దైవ ప్రవక్తత్వం అనేటువంటిది, పెద్దరికం అనేటువంటిది, నాయకత్వం, సామాజిక నాయకత్వం, అన్నిటికంటే ఇది సామాజిక నాయకత్వం, సమాజాన్ని సంస్కరించడానికి పూనుకునేటువంటి నాయకత్వం. ఈ నాయకత్వాన్ని తమ చేతుల్లో, అధికారాన్ని చేతుల్లో ఉంచుకోవాలని ఈ 12 మంది ప్రయత్నం చేస్తున్నారు. మరి యూసుఫ్ అలైహిస్సలాతు వస్సలాంని ఈయన కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎట్లయినా కానీగాక వీరిని హతమార్చకపోతే ఈ జ్యేష్ఠత్వం అనేటువంటిది నాకు సాధ్యం కాదు అనేటువంటి ఉద్దేశంలో నుంచి తండ్రి గారిని ఒప్పించి మరి యూసుఫ్ గారిని వేటకు తీసుకుని వెళ్ళడం, ఆ వేటలో వేట అనేటువంటి కేవలం ఒక నెపం మాత్రమే, తీసుకెళ్ళి ఆయన్ని అక్కడ ఉన్నటువంటి ఒక బావిలో పడేయడం, ఆయన చొక్కాకి ఒక వేటాడినటువంటి జంతువు యొక్క రక్తాన్ని పూసి ఆ తోడేలు చంపేసింది అని చెప్పేసి తండ్రి గారికి చెప్పేద్దామని చెప్పి అక్కడే వాళ్ళ యొక్క క్రూరత్వం కనపడుతుంది. ఆధిపత్యం కోసంగా, తమ పదవి వ్యామోహం కోసంగా, జ్యేష్ఠత్వం కోసంగా, ఈ సమాజానికి, ఈ వంశానికి మేమే నాయకులంగా ఉండాలి అనేటువంటి ఆ పదవి వ్యామోహం కారణంగా సొంత తమ్ముడిని సైతం చంపేసేందుకు కుట్ర పని ఆయనని బావిలో వేసేయడం అనేది కూడా జరుగుతుంది.
మరీ తామొకటి తలచిన దైవం ఒకటి తలచు మనిషి అనేక కుట్రలు చేస్తాడు దైవం వద్ద తనకైనటువంటి ఒక పథకం ఉంటుంది ఆ పథకం దైవం తన వైపు నుంచి అమలు చేసేటువంటి ప్రయత్నం కూడా చేశాడు మరిని వివరాలతోటి మనం ఇన్షాల్లా రేపు కలుసుకుందాం అప్పటిదాకా అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు